సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నమస్కారం. శ్రీ వికారినామ సంవత్సరం 2019 జూన్ నెల మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. జూన్ నెల రాశి ఫలితాలు. గురువుగారు ఎక్కడున్నాడు అంటే, నవగ్రహముల యొక్క సంచారం వాళ్ళు ఎప్పుడూ సంచరిస్తూ ఉంటారు కాబట్టి వారి సంచారం ఈ మిథున రాశి మీద, మనం ఏ రాశి చెప్పుకుంటే ఆ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, గ్రహ సంచారం ఈ రాశి మీద ఏ విధంగా దానికి మన ప్రభావం ఉంటుంది అని తెలుసుకునేటువంటిది రాశి ఫలముల యొక్క కార్యక్రమం. ఇందులో మొట్టమొదటిగా పెద్ద గ్రహం, ఎందుకంటే అన్నింటినీ అన్ని శుభముల్ని కూడా మనకి కటాక్షించేటువంటి వాడు గురుడు కాబట్టి గురువు యొక్క కటాక్షం పొందడానికి ఏ విధంగా ఉంటుంది అని ముందర మనం చూసుకుందాం. గురువు ఎలా సంచరిస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి? గురువు మిథున రాశి వాళ్ళకి 6 సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇసారా ఎంత చక్కగా ఉందో, ఎత్తుకోవటంలోనే చాలా బాగా ఉంది. గురువుగారు 6 సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి. కనుక చక్కగా సంతోషం, లాభం, సౌఖ్యం, వృద్ధి చెందటం ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. తర్వాత మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం, పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ జూన్ మాసం మిథున రాశి వాళ్ళకి. విద్యార్థులకి మంచి ర్యాంక్స్ వచ్చి ఆశించినటువంటి యొక్క కోర్సుల్లో ప్రవేశం పొందగలుగుతారు వాళ్ళు. తర్వాత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చాలా బాగా ఉంటాయి. గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. అన్ని రంగముల వారికి కూడా చాలా బాగా ఉంది. ఆరోగ్యం బాగా ఉంటుంది. కొద్దిగా కాస్త శారీరకమైనటువంటి యొక్క సమస్యలు కొన్ని ఏర్పడవచ్చు, దాన్ని దైవబలంతో మనం పోగొట్టుకోవాలి. కళారంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ సలహాలు చాలామందికి ఉపకరిస్తాయి. మీ సలహాలు చాలామంది చెప్తారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చాలా బాగా ఉపకరిస్తాయి. ఆ బాధల్లో నుంచి వాళ్ళు బయటపడుగుతారు. ఆ పుణ్యం కూడా మీకు దక్కుతుంది ఈ నెలలో. మీ యొక్క మాట చాతుర్యంతోటి ఎంతటి వారినైనా సరే ఆకర్షణ చేసేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు మీకు ఈ మిథున రాశి వారికి ఈ నెలలో లభిస్తుంది. అన్ని విధాల స్త్రీలకు కలిసి వచ్చేటువంటి యొక్క మాసం. ఖర్చులకు తగినటువంటి యొక్క ఆదాయం ఉంటుంది, మీకేం భయం లేదు. ఉద్యోగులకు చాలా బాగా ఉంది. జీర్ణక్రియకు సంబంధించినటువంటి యొక్క కొంచెం అనారోగ్యం ఉంటుంది. జీర్ణక్రియకి సంబంధించినటువంటి కించిత్ అనారోగ్యం ఉంటుంది. అంటే కొంతమందికి ఏంటంటే జీర్ణక్రియకి ఎక్కువగా మనకి B12 అవి కూడా ఉపయోగపడతాయి, నర్మల నిస్త్రాణ. ఆ గ్యాస్ వలన తల తిరిగినట్టుగా కొద్దిగా ఉంటుంది. తర్వాత అనేక రకాలైన ఆలోచనలన్నీ, పిచ్చి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా అది ఆ జీర్ణక్రియకి సంబంధించినటువంటి యొక్క విశేషాలు చూసుకోవాలి. అంటే అందువలన యుక్తాహార విహారస్య, మనకి సరిపోయేటువంటి యొక్క ఆహారాన్ని, మంచి త్వరగా జీర్ణమయ్యేటువంటి యొక్క ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఆకుకూరలు, కాయగూరలు ఇలాంటివి ఎక్కువగా ఈ నెలలో తీసుకోవడం మిథున రాశి వాళ్ళకి మంచిది. ఇది ఆవకాయలు మాగాయలు పెట్టేటువంటి యొక్క సీజన్ కదా అని చెప్పనని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా దాన్నే వేసుకు తింటే బీపీలు పెరుగుతాయి. అందువలన ఏదో ఈ సీజన్లో ఏదో కాస్త ఒక మాట రెండు మాటలు వేసుకొని దాన్ని వదిలిపెట్టేసేయాలి మనం. ఎందుకంటే అసలు గ్రహ పరిస్థితి కూడా మనకి అంతగా కొద్దిగా శారీరకమైనటువంటి యొక్క ఈ స్థితి ఉన్నది కొన్ని గ్రహ పరిస్థితుల మూలంగా తెలుసున్నాం కాబట్టి కొంత యుక్తాహారంగా ఉండాలి మనం.
అది మిథున రాశి వాళ్ళకి. కాబట్టి ఆహార విహారాదుల పట్ల శ్రద్ధ వహించండి, అన్నీ సర్దుకుంటాయి. సరైనటువంటి యొక్క సమయంలో యుక్తమైనటువంటి యొక్క ఆహారం తీసుకోండి, ఆరోగ్యాన్ని పొందండి. స్థానచలనమైనటువంటి యొక్క సూచనలు కొన్ని ఉన్నాయి. కుటుంబ విషయాల్లో మంచి ప్రోత్సాహం లభిస్తుంది, సంతాన రీత్యా ఆనందం లభిస్తుంది. పిల్లలు బాగా నలుగురిలోనూ, ఓ మీ పిల్లలు చాలా బాగా ఉన్నారండి, మంచి అభివృద్ధిలోకి వచ్చారండి అని అతను నలుగురు చెప్తూ ఉంటే వాడికి ఆనందం అవుతుంది. కాబట్టి అటువంటి సంతాన రీత్యా ఆనందాన్ని పొందేటువంటి యొక్క నెల, యోగ్యమైనటువంటి యొక్క నెల మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెల. శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇది గురువు గారి యొక్క సంచారం విశేషాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం శని కలిపి. ఇప్పుడు శని సంచారం ఎలా ఉంది? ధనుర్రాశిలో ఏడింట సువర్ణమూర్తిగా ఉన్నాడు శని మిథున రాశి వారికి. సరే, ఇది ఎంత ఆనందంగా ఉందో. శని యొక్క సంచారం కూడా మిథున రాశి వాళ్ళకి చాలా బాగా ఉంది. శని సంచారం ఏడింట ఉన్నాడు, ఏడింట శుభుడుగా ఉంటాడు అన్నమాట శని, సువర్ణమూర్తిగా ఉన్నాడు పైగా. కాబట్టి శని పూర్తి అనుకూలుడు మిథున రాశి వాళ్ళకి. తర్వాత మంచి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అనుకూలమైనటువంటి యొక్క మాసం జూన్ మాసం మిథునరాశి వారికి అన్ని విధాల, అన్ని రంగముల వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈ జూన్ మాసం మిథునరాశిలో వారికి. ఇంకా రాహు జన్మలో రజితమూర్తిగా ఉన్నాడు, అంటే మిథునరాశిలోనే ఉన్నాడు రాహు, రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి శ్రమకు తగినటువంటి యొక్క ఫలితాన్ని తప్పకుండా పొందుతారు ఈ రాశిలో వాళ్ళు. తర్వాత కేతువు, కేతువు ఏడింట రజితమూర్తిగా ఉన్నాడు. మరి చూడండి, ఈ నెలల్లో కూడా గురువు బాగా ఉన్నాడు, శని బాగా ఉన్నాడు, తర్వాత సంచారం బాగుంది, కేతువు యొక్క సంచారం కూడా అనుకూలంగా ఉన్నది. కేతువు ఏడింట రజితమూర్తిగా ఉన్నాడు, ఆధ్యాత్మిక చింతనని ఇస్తాడు, అలాగే మన చేత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తాడు. మిథున రాశి వాళ్ళకి ఈ నాలుగు కూడా చాలా బాగా ఉన్నాయి ఈ నెలలో జూన్ నెలలో. ఇక మిగతా గ్రహాల సంచారం కూడా చూద్దాం. రవిగ్రహం, రవి వృషభ మిథునాల్లో సంచరిస్తూ ఉన్నాడు, అంటే ఏమవుతుంది మిథున రాశి వాళ్ళకి 12-1 స్థానాలు అవుతాయి. 12-1 స్థానాల్లో రవి సంచరిస్తూ ఉండేటట్టు అయితే శుభవ్యయం చేయిస్తాడు. ఏదో ఇల్లు కొనుక్కోవటము, లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవటము, లేదా ఇంట్లో ఏదైనా కొన్ని వస్తువులు కొనటము, లేదా పిల్లలకి ఏమన్నా చేయించుకోవటము, ఇలాంటివి కొన్ని ఖర్చులు పెట్టడం జరుగుతుంది. అలాగే వీరికి స్థాన చలనం కూడా ఉండవచ్చు. అందువలన ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. లేదు ఆదిత్య హృదయం మాకు రాదండి అంటే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయే నమః అని చెప్దాం. తర్వాత కుజుడు యొక్క సంచారం మిథునంలో 22 ఉంటాడు. కుజ సంచారం ఈ నెల 22 మిథునంలో ఉంటాడు, అంటే జన్మలోనే ఉంటాడు, 1 జన్మలో ఉంటాడు. 23-30 కూడా కర్కాటకంలో 2 సంచరిస్తాడు, అంటే ఇది శుభవ్యయాన్ని కలిగిస్తాడు. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్యుల వారు తప్పకుండా చదవండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, నేను చెప్పినట్టుగా లాగిన్ అవ్వండి, తప్పకుండా మీకు అది చదువుకోండి. 33 ఒక్కొక్క శ్లోకమే వారు చదువుతూ ఉంటారు వెనకాల, మనం కూడా ఆ శ్లోకాన్ని అనడానికి ప్రయత్నం చేద్దాం. ఆ స్తోత్రాలు విన్నా సరే మనకి మంచిది. కుజుడికి సంబంధించింది సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం. ఇక బుధ సంచారం 1-20 కూడా మిథునంలో సంచరిస్తాడు, అంటే 1లోనే ఉంటాడు. 21 నెలాఖరు వరకు కూడా 2, అంటే ఈ 2 కూడా లాభ సంచారంగా ఉంటుంది. బుధుని యొక్క అనుగ్రహం, బుధుని యొక్క సంచారం పూర్తి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అలాగే శుక్రుడు 4 జూన్ నుంచి నెలాఖరు వరకు కూడా వృషభ రాశిలో సంచరిస్తాడు, 2 సంచరిస్తున్నాడు శుక్రుడు, చాలా భాగ్యాన్ని ఇస్తాడు శుక్రుడు. స్త్రీలకు మహాగౌరవంగా ఉంటుంది, కళాకారులకి చాలా బాగా ఉంటుంది. ఇక ఒక్కొక్క నక్షత్రం తీసుకుందాం. మృగశిరా నక్షత్రానికి మహాసాధిపతులు కుజ రాహువులైనారు. కుజుడు చాలా కొద్దిగా చిన్న చిన్న దెబ్బలు తగలటము, లేకపోతే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి.
కనుక అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. కుజుడికి, ఆ కుజుడికి ఏంటంటే కుజ స్తోత్రాన్ని చదువుకోండి, చాలా బాగుంటుంది. కుజ స్తోత్రం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంత నజన్నిభం, అంటే నవగ్రహ స్తోత్రాల పుస్తకం తిన్న తీసుకుని దాంట్లో కుజ స్తోత్రాన్ని చదువుకోండి. రాహు కూడా, రాహు ఫలితాలు చాలా ఆలస్యంగా ఉంటాయి, కీడనొప్పులుగా ఉంటాయి, ధన వ్యయంగా ఉంటుంది. ఈ ఇట్లాంటి వాటన్నింటినీ కూడా వాడు కొద్దిగా క్రియేట్ చేస్తాడు ఈ యొక్క నక్షత్రం వారికి. అందువల్ల దుర్గాదేవి స్తోత్రాలు చదువుకోండి. ఇందాకనేమో కుజ స్తోత్రం, తర్వాత దుర్గాదేవి స్తోత్రం. ఇది మృగశిరా నక్షత్రం వారికి చెప్పినటువంటి విశేషం. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఏమిటి, ఈ దీంట్లో ఉండే వాళ్ళకంటే రవి గురులు మాసాధిపతులు వాళ్ళకి, కాబట్టి రవి సంచారం బాగుంది, గురువు యొక్క సంచారం చాలా బాగా ఉంది, వారికి ఏ ప్రాబ్లం లేదు. ఓం నమ శివాయ అంటూ శివుణ్ణి చదువుకోండి, శివ అష్టోత్రాన్ని చదువుకోండి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి బుధుడు కేతువు వాళ్ళిద్దరు కూడా మాసాధిపతులు. బుధుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. మంచి ఫలితాలను అంటే బుధుడు వ్యాపారాభివృద్ధి, గృహ జీవితానందం, సుఖజీవనం, యుక్తిగా వ్యవహరించడం, బంధుమిత్రుల సమాగమము, తర్వాత గృహమందు శుభకార్యాలు జరగడం, యత్నకార్య సిద్ధి, ఇవన్నీ కూడా జరుగుతాయి, బుధుడు ఇస్తాడు, చాలా బాగుంది. తర్వాత కేతువు, కేతు కొద్దిగా ఆధ్యాత్మికవాదాన్ని ఇస్తాడు. తర్వాతనేమో ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలలో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఆ యొక్క కేతువు. వీరు పునర్వసు నక్షత్రం వారు పునర్వసు నక్షత్రానికి గురువు కాబట్టి గురుస్తోత్రం చదువుకోవడం మంచిది. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5, 1, 3, 6, 8 ఆది గురు శుక్రవారాలు చాలా బాగా ఉంటాయి ఈ రాశి వారికి. ఈ నవగ్రహములు కూడా ఏకాదశ స్థానంలో ఉండేటువంటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో అటువంటి ఫలితాలను ఈ మాసం అంతా కూడా ఇవ్వవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.